హుజురాబాద్లో ఈటల ప్రజా దీవన పాదయాత్రకు విశేష స్పందన ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి అన్నారు వచ్చే ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని అన్నారు ఎన్ని కుట్రలు పనినా ఈటల విజయాన్ని ఎవరూ ఆపలేరని అంటున్నా ఏనుగు రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ నియోజకవర్గంలోని బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం కోసం ఈటల రాజేందర్ చేపట్టినటువంటి ప్రజాదీవన యాత్ర తొమ్మిదో రోజుకు చేరింది తొమ్మిదో రోజుకు చేరినటువంటి పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకోసం వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగురు రాకేష్ రెడ్డి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి హుజరాబాద్లో బీజేపీకి ఏ విధమైనటువంటి ఆదరణ లభిస్తూ ఉంది హుజరాబాదులో ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతున్నది ఇక కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ నాయకులు తీర్థయాత్రకు సిద్ధం కావాలి అద్భుతమైనటువంటి స్పందన లభిస్తూ ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కరోనా భయం పట్టుకుంటే హుజరాబాదులో ఈ కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఈటల రాజేందర్ గారు భయం పట్టుకున్నారు ఈటల రాజేందర్ గారి పేరు విన్నా బీజేపీ పేరు విన్నా వెన్నులో వణుకు పుడతా ఉన్నది టీఆర్ఎస్ పార్టీ నాయకులు నేను ఎందుకు చెప్తున్నా అంటే రోజుకొక సర్కస్ ఫీట్ వేస్తూ ఉన్నారు హుజరాబాద్ నియోజకవర్గంలో ఒకరోజు ఒక స్కీమ్ పెడతారు ఇంకో రోజు ఒక స్కామ్ చేస్తారు ఇంకో రోజు నాయకులందరినీ తీసుకొని హైదరాబాద్ పోతారు ప్రతి మంత్రి హుజరాబాదులో మకాం వేస్తూ ఉన్నాడు ఎమ్మెల్యేలు గల్లీలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఎమ్మెల్సీలు డబ్బులు పంపిణీ చేస్తూ ఉన్నారు ఇదంతా చేస్తున్నారంటే కేసీఆర్ గారికి ఓటమి భయం పట్టుకున్నది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలే హుజరాబాద్ నియోజకవర్గం లోపల హడావిడి పనులను అదేవిధంగా అభివృద్ధి పనులను ఏ పని అడిగినా చేసేందుకోసం అధికార పక్షం సిద్ధమైంది అంటే ప్రజల మనసు మార్చి ఓట్లు దండుకునేటువంటి కార్యక్రమే జరుగుతుందా లేకుంటే నిజంగానే అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఈటల రాజేందర్ గారు ఆత్మ గౌరవం వైపు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆదివ ఆధిపత్యం వైపు ఉన్నారు ఆత్మ గౌరవం అనేది అభివృద్ధికి ఆల్టర్నేటివ్ కాదు ఈటల రాజేందర్ గారు చేసినటువంటి అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుంచి ఇక్కడికి వస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా మేమైనా అందరం వస్తున్నాం కాబట్టి అందరు చూస్తున్నారు ఇక్కడ అభివృద్ధి ఇంకా కొన్ని మిగిలి ఉన్నటువంటి ఆ టెన్ పర్సెంట్ అభివృద్ధి పనులు కూడా ఈరోజు జరుగుతున్నాయంటే అది ఈటల రాజేందర్ గారి రాజీనామా వల్లనే అందుకనే చాలా నియోజకవర్గాల్లో ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మా ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తే బాగుంటుందని ఇంకొక మంది అయితే మా ఎమ్మెల్యేనే పోతే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నారు అంటే ఎన్నికలు వస్తే కానీ ఈ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఈ ప్రభుత్వానికి ప్రజలు గుర్తుకు రారు అభివృద్ధి గుర్తుకురాదు అనేటువంటి విషయం అందరూ కూడా చర్చించుకుంటున్నారు తప్పకుండా మరి ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్ని స్కీములు పెట్టినా తప్పకుండా ప్రజలు ఈటెల రాజేందర్ వైపు నిల్చుకోబోతున్నారు ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు ఆత్మగౌరవం గౌరవం కోసం పోరాటం చేస్తున్నారు ఆత్మగౌరవ పోరాటాలు ఎట్లుంటాయి అనేది అందరికంటే ఎక్కువ కేసీఆర్ గారికే తెలుసు ఆత్మగౌరవ పోరాటాలు జరిగిన ప్రతి సందర్భంలో కూడా ఆత్మగౌరవమే గెలిచింది తప్ప ఆధిపత్యం అరాచకం గెలవలేదు అన్నటువంటి విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తుంచుకుంటే బాగుంటుంది తప్పకుండా హుజరాబాద్లో కూడా ఎన్ని నోట్ల కట్టలు వంచినా ఎన్ని అరాచకాలు చేసినా ఎంత భయభ్రాంతులకు గురి చేసినా కూడా తప్పకుండా కమలం పువ్వు గుర్తు గెలుస్తుంది ఈటల రాజేందర్ గారు మరోసారి ఎమ్మెల్యేగా ఇక్కడ గెలుస్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మొత్తానికి చూస్తూ ఉన్నాం అధికార పక్షం ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎంత అభివృద్ధి మంత్రాన్ని పఠించినా కూడా ఆత్మగౌరవమే విజయం సాధిస్తుంది ఎక్కడ ఆత్మగౌరవానికి అదేవిధంగా అధికారానికి జరిగినటువంటి పోరాటంలో ఆత్మగౌరవమే గెలిచిందనేటువంటి విషయాన్ని రాకేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ బిక్షపత్తో సతీష్ రాజ్ న్యూస్ హుజురాబాద్